జిల్లా మొథుల్ గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎడబిడి సర్పంచ్ స్వర్ణలత దత్తాత్రేయ అన్నారు. ఈరోజు ఆయన సమక్షంలో మండలంలోని ఎడబిడిలోని శ్మశాన వాటికలోని ముళ్ళకంపలను, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. మురికి కాలువలను శుభ్రం చేయడం, చెత్తను ఎప్పటికప్పుడు తరలించి పరిశుభ్ర వాతావరణం నెలకొల్పడానికి నిరంతర కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నామని వెల్లడించారు. నిరంతర అభివృద్ధి ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రజలు కూడా సలహాలు, సూచనలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ప్రియాంక, పంచాయతీ సెక్రటరీ నితీష్, ఉప సర్పంచ్ ఉదయ్ కుమార్, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గ్రామాభివృద్ధికి సంబంధించిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రత, బహిరంగ మల విసర్జన, హరితహారం, ప్లాస్టిక్ నివారణ ఇటువంటి చర్యలు ఈ 30 రోజులలో గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా శ్మశాన వాటిక కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ప్లాస్టిక్ సేకరణ చేసి డంపింగ్ యార్డ్ పక్కకు ఒక షెడ్ ఏర్పాటు చేసి అంటే పొడి చెత్త, తడి చెత్త అని సపరేట్గా చేసి నేను దానికి డంపింగ్ యార్డ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రహదారుల పక్కన హరితహారం మొక్కలు నాటడం, మా సర్పంచ్ గారు చెప్పినట్లు దగ్గర దగ్గర 600 మొక్కలు స్వయంగా నేను రాకముందు మా స్పెషల్ ఆఫీసర్ను, సర్పంచ్ ఇద్దరు కలిసి మేము వచ్చిన తర్వాత కూడా కొన్ని రోడ్లపైన ఏవైతే ఇంపుగా దట్టంగా ఉన్న చెట్లని తీసివేయడం జరిగింది. సంబంధించిన పోల్స్ కొన్ని విరిగిపోయినా ఉండే ఒక అవి కూడా తీసేసినాము. 4th వైర్ దగ్గర 3rd లైన్ కూడా చేయించడం జరిగింది. స్కూళ్ళని కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ స్కూల్ పిల్లలతో కానీ సమాధానం చేయించి వాళ్ళ ద్వారా వాళ్ళకు అవగాహన తెప్పించి ప్లాస్టిక్ నివారణ చేసుకోవాలి, బహిరంగ మల విసర్జన అటువంటి చర్యలు చేయవద్దని చెప్పి వాళ్ళకు కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం తీసుకొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ శ్మశాన ఘాట్ని క్లీన్ చేయించడం జరిగింది. అలాగే డంపింగ్ యార్డ్ కోసం జేసీబీ వర్క్ కూడా నడిపిస్తున్నాం. అట్లనే రోడ్డు కూడా మనం తీసుకునే ఆటోకు చెత్త సేకరణ గురించి, ఆటో ఇక్కడికి రావాలంటే రోడ్డు బాగుండాలి, అందుకోసమే రోడ్డు కూడా దాన్ని మనం మరమ్మతులు నింపుతున్నాం, ఆ మరమ్మతులు కూడా చేయిస్తున్నాం. అట్లనే రోజు పారిశుద్ధ్య కార్మికులు కూడా విలేజ్లో తిరుగుతూ చెత్త సేకరణ చేస్తున్నారు. 4 కార్మికులను మేము నియమించడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీలో ఒక డ్రమ్ పెట్టి ప్లాస్టిక్ని కూడా సేకరిస్తున్నాం. త్వరలో ఇక్కడ ఒక షెడ్ కట్టించి ఆ ప్లాస్టిక్ని కూడా ఇందులో వేయాలని మా ఉద్దేశం. దాన్ని రీసైక్లింగ్కి పంపించాలి. దాని గురించి మేము ఇక్కడ షెడ్ నిర్మించి దాన్ని ఇక్కడ ప్లాస్టిక్ని ఇక్కడ సేకరిస్తాం, సేకరించి ఇక్కడ దాన్ని ఉంచుతాం. అలాగే ఇంకా ఊళ్ళో ఉన్న చిన్న చిన్న సమస్యలు, ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఆ త్వరలో 2-3 రోజుల్లో చిన్న అది చిప్స్తో నింపేసి ఆ రోడ్ల మరమ్మతులు కూడా చేయిస్తాం. వాటర్ సమస్య అనేది ఉంది, కాకపోతే దాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే పాత గోడలు, ఆ పాత గోడలను కూడా దీయించడం జరిగింది, పాత ఇళ్ళను కూడా దీయించడం జరిగింది.
ఇంకా ఇంకా రెండు మిగిలి ఉన్నాయి, అవి కూడా తీస్తాం. త్వరలో తీయించేసి ఈ థర్డ్ డేస్ ప్రణాళికలో ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది ముఖ్యం. ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది చాలా వరకు మా విలేజ్లో జరిగిపోయింది. 600 మొక్కలు లేబర్లతో పెట్టించడం జరిగింది, దాన్ని కంప నాటడం కూడా జరిగింది. దాంట్లో అయితే హరితారంలో మేము 100% సక్సెస్ అయ్యామని మేము అనుకుంటున్నాం. అనుకోవడం కాదు, 30 ప్రణాళికల్లో మేము ముందుంటామని మేము అప్పటి నుంచి అనుకుంటున్నాం. ఆ విధంగానే కష్టపడుతున్న మా స్పెషల్ ఆఫీసర్ గారిని, మా 2 మొన్న అపాయింట్ అయిన మా సెక్రటరీ గారు కూడా చాలా రిస్క్ తీసుకొని చాలా చాలా వరకు పనులు చేయిస్తున్నారు. అలాగే ఈ బహిరంగ మల విసర్జన గురించి కూడా చాలా అవేర్నెస్ ఇస్తున్నారు. అలాగే ఒకరిద్దరు కూడా ఫైన్ ఈ మధ్య వేశారు. అలా బాగా అరికట్టగలుగుతున్నాం, దాదాపుగా అవుతుంది అని అనుకుంటున్నాం. మేము ముందుంటాం.